ग्लोबल इन्वेस्टमेंट समिट दानिकि पेरु पेट्टिन लोकल फेक समिट लोकल प्रजलु దీంట్లో ఒక్క అంతర్జాతీయ సంస్థ లేదు పెట్టుబడి పెట్టే. రెండోది ఈ ప్రభుత్వం ఒప్పందాలు కుదిర్చుకున్నప్పుడు చాలా స్పష్టంగా పుస్తకాల్లో సంతకాలు పెడతాం, కాగితాలు ఉంటాయి, తెలిసి చూపిస్తాం ప్రజలకు. మీరు చూస్తే పెద్ద పెద్ద పెట్టుబడుల్లో ఎక్కడ గాని తెలిసి చూపించలా. ఇన్ఫాక్ట్ ముఖేష్ అంబానీ గారిది అయితే నాకు వీడియో కూడా చూశా, నాకు అర్థమవలా అడ గుసుగుసు గుసుగు మాడుకొని కనీసం తెరవలేదు. అంటే పెట్టుబడి పెడుతున్నారా లేదా నాకు తెలియదు, కనీసం పుస్తకం తెరవలేదు, సంతకాలు చూపించలేదు. ఇంకో విచిత్రం ఏంటంటే 378 ఎంఓయులు జరిగినాయి చెప్తే దాంట్లో కేవలం 70 కంపెనీల పేర్లు బయటపెట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఉండేది, ప్రతిపక్ష పార్టీలు చూసుకునేదానికి ఉండేది, ఏ కంపెనీ ఏ స్టేజ్ లో ఉంది కూడా చాలా స్పష్టంగా. ఇప్పుడు అది కంపెనీ పరిస్థితి. సో అది మొదటి ఫేక్. రెండో ఫేక్ చెప్పాలి, ఇండోసోల్ అన్న కంపెనీ. ఓకే, మీ తాత ముఖ్యమంత్రి కింద పనిచేశాడు, మీ తండ్రి ముఖ్యమంత్రి కింద పనిచేశాడు, నువ్వేం చేసావు? నువ్వు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని నుంచోబెడితే ఆయన ఎదురుగుండా కూడా నువ్వు నుంచుని గెలవలేకపోయావు. నీ క్రెడిబిలిటీ ఏంటి? నువ్వు 3 శాఖలకి మంత్రి చేశానని చెప్తా ఉన్నావు, మరి మంత్రి చేసినప్పుడు నువ్వే నిజంగా అంత పోటీగాడివి అయితే నువ్వు ఈ పాటికి ఒక ఎమ్మెల్యే అయినా గెలిచి ఉండేవాడివి కదా, ఎందుకు గెలవలేకపోయావు? అసలు నీ క్రెడిబిలిటీ ఏంటి? ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు ముఖ్యమంత్రి గారితో ఎప్పుడు అసలు ముఖ్యమంత్రి గారికి నీకు అసలు పోలిక ఏంటి? తండ్రి చనిపోయిన తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు, సొంత పార్టీ పెట్టుకుని ఒక పక్క నుంచి మీ తండ్రి కాంగ్రెస్ పార్టీ మొత్తం అందరూ దుష్ట శక్తులు అందరూ ఏకమయ్యి ముఖ్యమంత్రి గారిని అణిచివేస్తూ ఉంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఒక ఎంపీ కింద ఉన్నాడు, తృణప్రాయంగా ఎంపీ పదవిని నాకు అవసరం లేదు, నేను ప్రజల దగ్గరే నేను తేల్చుకుంటానని ఆయన పార్టీ పెట్టుకుని ఇవాళ గవర్నమెంట్ని స్థాపించి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఓట్ షేర్ ఇవాళ ముఖ్యమంత్రి గారిని ప్రజలందరూ కూడా ఆదరించారు. నీకు ఆయనకి పోలికేంటి? ఏదో ఈయనేదో ఇండస్ట్రీలో ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కియా మోటార్స్ తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. నువ్వు తీసుకొచ్చింది కాదు అది, లేదా మీ తండ్రి తీసుకొచ్చింది కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. అంతే తప్పితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కాదని మీ దగ్గరికి ఏం రాదు కదా. కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తే ఆంధ్ర స్టేట్ విడిపోయింది, మీరు వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టండి అని అంటే వాళ్ళు వచ్చారు. మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్? రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు సార్? మరి అప్పుడు ప్రజలంతా అంగీకరిస్తే నేమరావు తీసుకొచ్చింది. ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని సార్? మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి? లేకపోతే రెచ్చిపోయి మాట్లాడాను. కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి తెలంగాణ మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా. మూడు పిల్లలు చేసి భూత అది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారా ఇక్కడ తిరగనివ్వమని చెప్పి చెప్పారండి. అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి మన డిస్కషన్ తెలియదు.